ఈ వీడియోలో మనం పత్తి పంటను విత్తే దూరం మరియు విత్తే పద్ధతి గురించి తెలుసుకుందాం. పత్తి విత్తనం కూలీల ద్వారా నాటడం జరుగుతుంది. పత్తి విత్తనం 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో మాత్రమే నాటాలి. సుమారు 60 సెంటీమీటర్ల వర్షం పడిన తర్వాత మాత్రమే పత్తి పంటను విత్తుకోవాలి. తక్కువ వర్షపాతంలో విత్తితే మొలక శాతం అనేది తగ్గే అవకాశం ఉంది. 60 సెంటీమీటర్ల వర్షం పడినప్పుడు భూమి లోపల ఉష్ణోగ్రత తగ్గి మొలక శాతం బాగా రావటం జరుగుతుంది. విత్తే దూరం అనేది నేల రకం, నీటి లభ్యత మరియు ఎంచుకున్న పత్తి రకం బట్టి మారుతుంది. బలమైన నల్లరేగడి నేలలలో మొక్కకి మొక్కకి 45 నుంచి 60 సెంటీమీటర్లు, సాలికి సాలికి 90 నుంచి 120 సెంటీమీటర్లు. మధ్యస్థ నేలలలో మొక్కకి మొక్కకి 45 నుంచి 60 సెంటీమీటర్లు, సాలికి సాలికి 90 సెంటీమీటర్లు. తేలిక నేలలలో మొక్కకి మొక్కకి 45 నుంచి 60 సెంటీమీటర్లు, సాలికి సాలికి 90 సెంటీమీటర్లు. నీటి లభ్యత ఉన్న నేలలలో పత్తి పంట కొంచెం దూరం నాటడం వల్ల పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంచుకున్న పత్తి రకం బట్టి కూడా పత్తి పంటను విత్తుకోవాలి. మరిన్ని ఆసక్తికర వ్యవసాయ విషయాల కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.